हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एनएसएफ थॉट्स एनआरटी। फ्रेंड्स एला उन्नारु? मरी ई रोज वीडियो मीरु तमलैन चूसे उंटारु। आडवाळ्ळु प्रत्येकंगा आकर्षणीयंगा कनपडडानिकि वाळ्ळ पेदालकि लिप्स्टिक्स अनेदि यूज चेस्तू उंटारु। मरी एलांटि लिप्स्टिक् यूज चेसे वाळ्ळु, एलांटि कलर्स एक्कुवगा यूज चेस्तू उंटारु, वाळ्ळ मनस्तत्वं एमिटि अनेदि ई वीडियोल अन्नमाट। మీరు తప్పక వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్। సహజంగానే పెదాలు చాలా ఎర్రగా అందంగా మృదువుగా ఉంటాయి, చిన్న పిల్లలకైతే మరీ అందంగా చాలా మృదువుగా ఉంటాయి। ఎదిగే కొద్దీ కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల గాని మరేదైనా కారణాల వల్ల గాని ఆ మృదుత్వాన్ని గాని ఆ పెదవులకున్న రంగు అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎరుపు అనేది తగ్గిపోతూ ఉంటుంది। కానీ ఆడవాళ్ళకి ఎంత అందంగా ఉన్నా ఇంకా అందంగా ఉండాలనే ఒక చిన్న కోరిక అనేది ఉంటుంది। అలాంటి ఆడవాళ్ళు ఎక్కువగా ప్రతి రోజు కొన్ని కొన్ని కలర్స్ లిప్స్టిక్ అనేది వాళ్ళు ముఖ్యంగా వాడుతూ ఉంటారు। వాళ్ళకు అలవాటో లేకపోతే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు వాడే లిప్స్టిక్ ఎలాంటివి ఏమిటి, అలాంటి కలర్స్ లిప్స్టిక్స్ వాడే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో మీరు వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్। మనకు లిప్స్టిక్ అనగానే ముందుగా గుర్తొచ్చే కలర్ వచ్చి రెడ్ అన్నమాట। ఈ రెడ్ కలర్ లిప్స్టిక్ వాడే వాళ్ళు అందరిలో కంటే అట్రాక్షన్ గా కనిపించాలి అని వీళ్ళ మనసులో ఉంటుంది। పైగా వీళ్ళకి ఎక్కువగా కోపం కూడా ఉంటుంది, చిన్న విషయాలు కూడా ఎక్కువగా చిరాకు పడుతూ ఉంటారు। ఇక ఈ రెడ్ కలర్ లిప్స్టిక్ వాడే ఆడవాళ్ళకి చాలా సహనం అనేది చాలా చాలా తక్కువ అన్నమాట। దేనినైనా సరే వీళ్ళు కమాండింగ్ చేసే మనస్తత్వం ఈ రెడ్ కలర్ లిప్స్టిక్ వాడే ఆడవాళ్ళు। ఇక చాలా తొందరగా గొడవ పడే స్వభావం గల వాళ్ళు ఈ రెడ్ కలర్ లిప్స్టిక్। తర్వాత కలర్ ఆరెంజ్ కలర్। ఈ ఆరెంజ్ కలర్ లిప్స్టిక్ వాడే ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీరు ఎవరి గుర్తింపు కోరుకోరు, కానీ కోరుకోకుండానే వీళ్ళందరూ గుర్తుపడుతూ ఉంటారు వీళ్ళని। ఈ ఆరెంజ్ కలర్ లిప్స్టిక్ వాడే ఆడవాళ్ళని అందరూ గుర్తుపడతారన్నమాట, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు। ఇంకా ఈ ఆరెంజ్ కలర్ లిప్స్టిక్ వాడే ఆడవాళ్ళు చాలా స్నేహభావంగా ఉంటారు, పైగా వీళ్ళకి కీర్తి ప్రతిష్టలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట। ఎక్కువగా హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు, పది మందిలో ఉన్నా సరే చాలా హుందాగా ఉంటారన్నమాట। ఏదైనా విషయం చెప్పాలన్నా చాలా స్మూత్గా ఇంకా కన్విన్సింగ్ చేస్తూ చెప్తూ ఉంటారు ఈ ఆరెంజ్ కలర్ లిప్స్టిక్ వాడే ఆడవాళ్ళు। వీళ్ళ రూపాన్ని చూసి కన్నా వీళ్ళ ప్రవర్తన బట్టి వీళ్ళకి మంచి గౌరవ మర్యాదలు అనేవి లభిస్తూ ఉంటాయి। అలాంటి మనస్తత్వం గల ఆడవాళ్ళు ఎక్కువగా ఆరెంజ్ కలర్ లిప్స్టిక్ని వాడుతూ ఉంటారు। ఇక మూడో కలర్ వచ్చేసి పింక్ అన్నమాట। రెడ్ తర్వాత ఎక్కువగా వాడే లిప్స్టిక్ ఏంటంటే పింక్ కలర్ లిప్స్టిక్స్ అన్నమాట। ఈ పింక్ కలర్ లిప్స్టిక్ వాడే ఆడవాళ్ళు చాలా చాలా ప్రేమగా ఉంటారండప్ప, ఎంత ప్రేమగా అంటే వాళ్ళ మాటలు కూడా ప్రేమ అర్థమవుతూ ఉంటుంది, చాలా రొమాంటిక్గా ఉంటారు। పైకి ఉందా కనిపించిన మనసులో మాత్రం వీళ్ళు చిలిపి చిలిపి కోరికలు అన్నమాట, అలాంటి మనస్తత్వం అన్నమాట వీళ్ళది పింక్ కలర్ వాడే ఆడవాళ్ళ మనస్తత్వం। చాలా చాలా చిన్నపిల్లల్లాగా చాలా స్నేహభావంగా ఉంటారు, బయటకి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ మాటల్లో ప్రేమ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, చిలిపి చిలిపి మాటలు అనేది ఎక్కువగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనసులో కూడా వాళ్ళు చాలా సరదాగా ఉంటారన్నమాట। ఒక మాటలో చెప్పాలంటే పింక్ కలర్ యూజ్ చేసే ఆడవాళ్ళు చాలా రొమాంటిక్గా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారబ్బా। లిప్స్టిక్స్లో చాలా షేడ్స్ ఉన్నా ఈ మూడితోనే కలిసి ఉంటాయి, ఎలాగంటే రెడ్ రెడ్లో షేడ్స్ చాలా ఉంటాయి, పింక్ పింక్లో షేడ్స్ కూడా చాలా ఉంటాయి, ఆ తర్వాత ఆరెంజ్ కలర్, ఈ ఆరెంజ్ కలర్ కూడా కొంచెం లైట్ డార్క్ ఇలా చాలా షేడ్స్ ఉంటాయి। వీలైనంత వరకు ఫ్రెండ్స్ లిప్స్టిక్ని కాకుండా సహజత్వానికి దగ్గరగా మీ లిప్స్ని ఎర్రగా అయ్యేటట్లు ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు అనేవి వాడుతూ ఉండండి ఫ్రెండ్స్। ఆ చిట్కాలు ఏమిటి, మన పెదాలని ఎప్పుడు కూడా అందంగా ఎర్రగా ఎలా చేసుకోవాలనేది కూడా వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్। ఈ లిప్స్టిక్స్ వాడే ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది మీ అనుమానాలని కింద కామెంట్ బాక్స్లో నాకు తెలపండి ఫ్రెండ్స్। ఈ వీడియో నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయటం మర్చిపోవద్దు। మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు తెలపండి। వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్।